నమస్తే. మీ ఇంట్లో పూజ, వ్రతం, బారసాల, అన్నప్రాసన, సత్యనారాయణ వ్రతం, వివాహం లాంటి ఎలాంటి శుభకార్యానికి కావలసిన పూజా సామాగ్రి అయినా పురోహితులైనా www.epoojastore.com ద్వారా మీ ఇంటి వద్దనే పొందవచ్చు. మరిన్ని వివరాలకి 8096838383కి కాల్ చేయండి. ధనుసు రాశి వారికి ఈ వారం బాగుంది. ఆర్థిక, విద్యా సంబంధమైన విషయాలు, వృత్తి ఉద్యోగాల సంబంధ విషయాలు, వీటిల్లో పురోగమనం సాధించగలుగుతారు. మానసికమైన సంతృప్తి కలుగుతుంది. పడ్డటువంటి శ్రమకి తగినటువంటి ఫలితాలు లేకపోయినా పడ్డటువంటి శ్రమకి 95% మంచి ఫలితాలే వచ్చినప్పటికీ ఆ 5% తగ్గినందుకు మీరు చాలా బాధపడతారు. దీనికి ప్రత్యామ్నాయ మార్గాలు ఎన్నుకోవాలని, ఈ సాధించినటువంటి ఈ మెరిట్ మార్కులతోటే మరింత ఉన్నతమైనటువంటి చదువుకోవాలని యోచన చేస్తారు. సంతానం చేస్తున్నటువంటి ఈ ఆలోచనలకి, వాళ్ళ యొక్క మానసిక వేదన తీర్చడానికి బాగా ప్రోత్సహిస్తారు. వాళ్ళని మరింతగా చదువుకునే విధంగా ప్రేరేపణ చేస్తారు. ఏ విషయాన్ని మనసుకు తీసుకోవద్దు, పట్టించుకోవద్దు, ఇది మనకు సంబంధించిన విషయం కాదు అని చెప్పని వాళ్ళకి గట్టిగా ధైర్యాన్ని నూరిపోసి, వాళ్ళు చదువుకుందాం అనుకున్న చదువు కోసం ఎంతైనా డబ్బులు ఖర్చు పెడతానని చెప్పని వాళ్ళకి వాగ్దానం చేసి పిల్లల్ని సంతోషంగా ఉంచుతారు. విందులు వినోదాల కార్యక్రమానికి సకుటుంబంగా హాజరవుతారు. వ్యాపార సంబంధమైన విషయాల్లో ఏర్పడ్డటువంటి ఇబ్బందులకి కారణభూతమైన ఒకనొక భాగస్వామిని మీరు దూరంగా ఉంచాలని చెప్పని ప్రయత్నాలు చేస్తారు. అయితే దుష్టులు అంత తొందరగా వదలరు. మంచివాళ్ళంటే వెళ్ళిపోతారు, కానీ దుర్మార్గులు అంత తొందరగా పోరు. వాళ్ళు మిమ్మల్ని బెదిరించడం, ఇబ్బంది పెట్టడం, చట్టపరంగా నీ సంగతి ఏంటో కనుక్కుంటానని చెప్పని మీతో మాట్లాడడం, ఇవన్నీ చేస్తారు. ఇవన్నీ ప్రాక్టికల్గా మిమ్మల్ని ఏమి నష్టపరిచేటువంటి అంశాలు ఏమీ కావు. కఠినమైన నిర్ణయం తీసుకొని నిర్దాక్షిణ్యంగా అలాంటి వాళ్ళని వెళ్ళగొడతారు. జరిగేదేదో జరుగుతుంది, ఆరోగ్యం చూసుకుంటానని చెప్పని మీరు ధైర్యంగా నిలబడటం అనేది జరుగుతుంది. కష్టపడి సాధించినటువంటి డబ్బులో ఏమాత్రం కష్టపడిన వాళ్ళకు కూడాను భాగం ఇవ్వాల్సిన పరిస్థితి ఏర్పడుతుంది. రొటీన్ కోర్సులో కావాల్సినటువంటి పనులకు కూడాను లంచాలు పెట్టాల్సినటువంటి దుస్థితి రావటం మీ మనోవేదన కారణమవుతుంది. మనం కష్టపడి రూపాయి సంపాదిస్తే అందులో ట్యాక్సులు, అందులో మినహాయింపులు, అందులో ఎగ్గొట్టేవాళ్ళు, పైగా తీసుకోవడానికి లంచాలు, ఇవన్నీ పోను మనకి మిగిలేదంతా మనం ఎందుకు శ్రమపడుతున్నాం అనేటువంటి భావన మనసులో కలుగుతుంది. ఉద్యోగానికి వాలంటీర్ రిటైర్మెంట్ పెట్టుకుందామని కొంతమంది ఆలోచిస్తారు. నిరుద్యోగులైన విద్యావంతులకు మాత్రం చాలా అనుకూలంగా ఉంది ఈ వారం. మంచి ఉద్యోగం లభిస్తుంది. చేస్తున్న ఉద్యోగంలో కొంత అస్థిరత్వానికి దారితీస్తున్నటువంటి పనులు ఏవైతే ఉన్నాయో వాటిని మీరు రెక్టిఫై చేసుకోగలుగుతారు. కెరియర్ పరంగా వచ్చినటువంటి ఒడిదుడుకుల్ని సర్దుకోగలుగుతారు. స్త్రీల వల్ల ఉపకారం జరుగుతుంది, మానసికమైన సంతోషం కలుగుతుంది. ఇంకా ఈ కలియుగంలో సహాయం చేసేవాళ్ళు ఉన్నారా, మానవత్వం ఇంకా అక్కడక్కడ మిగిలి ఉందా అనేటువంటి ఆలోచన విధానం మీ మానసిక సంతోషానికి కారణమవుతుంది. అదేవిధంగా అందరూ కూడాను ఒకరికొకరు సహాయం చేసుకుంటూ ఎవరిని చూసి ఎవరు అసూయపడకూడదు, ఎవరి దారిలో వాళ్ళు వెళ్ళి అభివృద్ధి సాధిస్తూ పక్క వాళ్ళ సహకారాన్ని పరస్పరం ఇచ్చిపుచ్చుకుంటూ ఉంటే ఎంతో బాగుంటుంది కదా. వీళ్ళకి ఈ రకమైన జ్ఞానం ఎందుకని కలగట్లేదు, భగవంతుడు ఎందుకని వీళ్ళకి ఈ రకమైనటువంటి ఆలోచన విధానాన్ని కలిగించట్లేదు అని చాలా విధాలుగా సమాజం గురించి ఆలోచించి చాలా బాధపడతారు. కొన్ని సందర్భాల్లో మన చేతిలో ఉన్న పనిగా మనం చేయవలసినటువంటి మంచి పనులు ఏవైతే ఉన్నాయో వాటిని చేద్దామని చెప్పని ఆలోచిస్తారు. ఈ ధనుసు రాశి వారు ప్రతిరోజు ప్రతినిత్యం కూడాను అష్టమూలికా తైలంతో, హనుమాన్ ఒత్తులతోటి దీపారాధన చేయండి, మంచి ఫలితాలు సంప్రాప్తిస్తాయి. అదేవిధంగా ప్రతిరోజు ప్రతినిత్యం కూడాను సర్పదోష నివారణ చూడంతో స్నానం చేయండి, కాలసర్పదోషంతో సహా అన్ని రకాల సర్పదోషాలు ఉపశమిస్తాయి, మానసిక ప్రశాంతత ఏర్పడుతుంది. అదేవిధంగా గృహంలోనూ వ్యాపార ప్రదేశంలోనూ దైవికంతో కానీ అష్టమూలిక ఉగ్గులతో కానీ పొగవేయటం వల్ల మంచి ఫలితాలని పొందగలుగుతారు. ఈ ధనుసు రాశి వారికి వైట్ కలర్ బాగుంటుంది,
అదృష్ట సంఖ్య 4. ఏదైనా పని మీద బయలుదేరేటప్పుడు సోమవారం కానీ మంగళవారం కానీ వెళ్ళండి, మంచి ఫలితాలు సంప్రాప్తిస్తాయి.